हाय हेलो नमस्ते वेलकम टू गुरु एडुकेशन मनम ईरोजु पार्ट फोर को संबंधी टीएसपीएससी अदे विधा एबीपीएससी डीएससी बीआरओ एसआई पीसी पंचायत सेक्रेटरी की मरी मुनिसिपल जॉब्स की जनरल स्टडीज विभाग में उपयोगपे एमसीक्यूस चूदा कोई बिट्स अदे विधा वीट तो करंट अफेयर्स चूदा चाला मंदी वीडियो चूस्तुन्नारु गानी లైక్ చేయడం మాత్రం చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ క్వశ్చన్ మొట్టమొదటి భారతీయ స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ 2020ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించబోతుంది అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ అండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా ఏ దేశం నిర్వహించిన 2018 టైగర్ సెన్సస్ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది అని చూసినట్లయితే మనకి ఇక్కడ భారత్ అని చెప్పవచ్చు అండి భారతదేశం నెక్స్ట్ జియోవాన్ 3 ఏ దేశానికి చెందిన హై రిజల్యూషన్ మ్యాపింగ్ ఉపగ్రహం అని చూసినట్లయితే ఇది జపాన్ దేశానికి చెందినటువంటి మ్యాపింగ్ ఉపగ్రహం నెక్స్ట్ 66వ ఎడిషన్లో ఐటీ ఎనబుల్డ్ స్కాలర్షిప్ స్కీమ్ల ద్వారా గిరిజనుల సాధికారత కోసం డిజిటల్ ఇండియా విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డును అందుకున్న మంత్రిత్వ శాఖ ఏది అని చూసినట్లయితే ఆన్సర్ 3 అండి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ 2023 ఏడాది చివరిలో భారత్ ప్రారంభించనున్న వీనస్ మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ శుక్రయాన్ నెక్స్ట్ అండి తుంబి మహోత్సవం 2020ని ఏ రాష్ట్రానికి చెందిన మొదటి డ్రాగన్ ఫ్లై పండుగ ఆన్సర్ కేరళ నెక్స్ట్ మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు గ్రీన్ హౌస్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆన్సర్ చూడండి లడక్ నెక్స్ట్ బీహార్లోని మహాత్మా గాంధీ వంతెన యొక్క అప్స్ట్రీమ్ క్యారేజ్వేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రారంభించారు మహాత్మా గాంధీ వంతెన ఏ నదిపై నిర్మించబడింది అని చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గంగా నదిపైన నిర్మించారు నెక్స్ట్ గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ప్రారంభించిన మొదటి విదేశీ బ్యాంక్ ఏదని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు హెచ్ఎస్బిసి ఇండియా అండి హెచ్ఎస్బిసి ఇండియా బ్యాంకు ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఏ మంత్రిత్వ శాఖ ఇండియన్ రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్ 2020ని ప్రారంభించింది అని చూసినట్లయితే మానవ వనరుల అభివృద్ధి మంత్రి శాఖ ప్రజెంట్ ఇది విద్యాశాఖగా మారింది తెలుసు అందరికీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ అండి ఎయిర్ ఈజ్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ టు ప్రివెంట్ ఆన్సర్ చేసినట్లయితే ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ టంగిస్టన్ ఫిలమెంట్ ఓకేనా నెక్స్ట్ అండి హూ హెమంగ్ ద ఫాలోయింగ్ ఉమెన్ వాజ్ ద ఫస్ట్ టు బి ఫీచర్డ్ ఆన్ అన్ ఇండియన్ స్టాంప్ ఎవరంటే ఇక్కడ మీరాబాయ్ అండి ఎవరంటే ఇక్కడ మీరాబాయ్ నెక్స్ట్ ద నర్సింహం కమిటీ వాజ్ అసోసియేటెడ్ విత్ నర్సింహం కమిటీ దేనిపైన నియమించడం జరిగిందని చూసినట్లయితే బ్యాంకింగ్ స్ట్రక్చర్ అంటే బ్యాంకింగ్ నిర్మాణాలపైన నర్సింహన్ కమిటీని నియమించడం జరిగింది నెక్స్ట్ డిసీజ్ నాట్ రిలేటెడ్ టు లంగ్ మల్ ఫంక్షనింగ్ ఈజ్ లంగ్స్ సంబంధించినది కాదు అని ఏది చూసినట్లయితే ఈ అనీమియా అనేది లంగ్స్ సంబంధించింది కాదండి ఇది రక్తానికి సంబంధించినది అనీమియా అనేది రక్తహీనతకు సంబంధించిన విషయం కానిది అని అడిగాడు ఇక్కడ లంగ్స్కి సంబంధించిన వ్యాధి కానిది అని అడిగాడు ఇక్కడ అనీమియా అనేది కాదండి ఎనీమియా లేదా అనీమియా నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీయాన్ చూసినట్టయితే ఇక్కడ
డైక్లోరో డైఫ్లోరో మీథేన్ని మనము ఫ్రియాన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ రిపేనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ అస్టెండెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ అని చూసినట్లయితే మనకి ఇక్కడ ఇథిలిన్ అని చెప్పవచ్చు అని డి ఆన్సర్ చెప్పవచ్చు ఇక్కడ. ఓకేనా, రిఫైనింగ్. నెక్స్ట్ మిల్క్ చీజ్ అండ్ ఎగ్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆన్సర్ విటమిన్ ఏ మరియు డిని రెండింటిని కలిగి ఉంటాయండి. విటమిన్ ఏ మరియు డిని కలిగి ఉంటాయి మిల్క్ కానీ చీజ్ అదేవిధంగా ఎగ్స్ అనేవి. బిల్ గేట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్, బిల్ గేట్స్ దేనికి సంబంధించిన వ్యక్తి అని చూసినట్లయితే ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. నెక్స్ట్ డైమండ్ షైన్స్ బికాస్, డైమండ్ మెరవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ డి అండి ఆన్సర్. హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ లో క్రిటికల్ యాంగిల్ ఉండడం వల్ల ఇది వజ్రం అనేది మెరవడానికి కారణం. నెక్స్ట్ వాటర్ ఈజ్ హైలీ ఎఫెక్టివ్ కూలెంట్ ఫర్ ఏ కార్ ఇంజన్ బికాస్, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. నెక్స్ట్ నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం ఏమవుతుంది అని చూసినట్లయితే ఆన్సర్ ఏ విధమైనటువంటి మార్పు అనేది ఉండదండి. నెక్స్ట్ క్రింది వాటిలో స్నిగ్ధతకు సంబంధించి సరికాని వాక్యం ఏది, ఆన్సర్ ఏ అండి. ఇది అసంజన బలాలపై ఆధారపడుతుంది అనేది సరైన వాక్యం కాదు. నెక్స్ట్ రెండు మంచు దిమ్మలను ఒకదానికొకటి తాకేలా అమర్చి వాటిపై పీడనాన్ని కలిగిస్తే అవి అతుక్కోవడానికి కారణం ఏందని చూసినట్లయితే పునర్ఘనీభవనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో దేనిపై తలతన్యత ఆధారపడి ఉండదు అంటే ఏ ఆన్సర్, ఉపరితల వైశాల్యం పైన తలతన్యత అనేది ఆధారపడి ఉండదు. సో నెక్స్ట్ ఉడికిన కోడిగుడ్డును ఉప్పు నీటిలో వేస్తే ఏమవుతుందంటే తేలుతుందండి, పైకి తేలుతుంది. నెక్స్ట్ నీటి అడుగు నుంచి పైకి వస్తున్న గాలి బుడగలో మార్పు ఎలా ఉంటుందంటే పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రామా ప్రెస్ పనిచేసే సూత్రం ఏదని చూసినట్లయితే పాస్కల్ సూత్రం అండి, ఆన్సర్ డి. నదిలో తేలుతున్న పడవ సముద్రంలో ప్రవేశించినప్పుడు పడవ స్థానంలో వచ్చే మార్పు ఏమవుతుందంటే కొంచెం పైకి లేస్తుంది, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ సూది తుపాకీ గుండు కత్తి మునల ముందు భాగాలను మునదేలినట్లు చేయడం వల్ల వాటి ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ సి అండి, ఇక్కడ పీడనం పెరుగుతుంది. సూది తుపాకీ గుండు కత్తి మునల ముందు భాగాలను మొలదేలినట్లు చేయడం వల్ల వాటి యొక్క పీడనం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చిన్న ఇనుప బంతి కింది వాటిలో దేనిలో తేలుతుంది అని చూసినట్లయితే పాదరసంలో తేలుతుందండి, ఆప్షన్ సి కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ మొలకెత్తు విత్తనములు విడుదల చేయు వాయువు ఏది అని చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్. పాదరసాన్ని క్రింది ఏ ధాతువు నుంచి గ్రహిస్తారు లేదా సంగ్రహిస్తారంటే సిన్నబార్ అనే ధాతువు నుంచి గ్రహిస్తారండి, ఆప్షన్ టూ. నెక్స్ట్ గాల్వనైజ్డ్ ఐరన్ సీట్ల పైన ఏ పూత ఉంటుంది అని చూసినట్లయితే జింకు పూత ఉంటుందండి, ఆన్సర్ త్రీ. నెక్స్ట్ జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చూసినట్లయితే సి మేఘాలయ అండి. నెక్స్ట్ లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ అమీబియాసిస్ అనే వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల సంభవిస్తుంది అని చూసినట్లయితే ఎంటమీబా ఇష్టాలేటికా అనే సూక్ష్మజీవి వల్ల అమీబియాసిస్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ ప్లానింగ్ ఫర్ ది ఫోర్ గ్రంథ రచయిత ఎవరని చూసినట్లయితే ఆప్షన్ వన్ అండి, బిఎస్ మిన్హాస్.
నెక్స్ట్ శిశు పక్షవాతం అని ఏ వ్యాధిని అంటారని చూసినట్లయితే పోలియో వ్యాధిని శిశు పక్షవాతం అని పిలుస్తారు. నెక్స్ట్ కన్నీటిని స్రవించే గ్రంథులు ఏంటని చూసినట్లయితే లాక్రిమల్ గ్రాండ్స్ అండి, లాక్రిమల్ గ్రంథులు ఆప్షన్ 4. నెక్స్ట్ దియోగర్ వైద్యనాథ్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందని చూసినట్లయితే జార్ఖండ్ స్టేట్లో ఉంది, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బిల్ట్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూని ఎక్కడ నిర్మించారంటే నర్మదా నది ఒడ్డున నిర్మించడం జరిగిందండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు ఇక్కడ. దాన్ని ఎక్కడ నిర్మించారంటే నర్మదా నది ఒడ్డున నిర్మించారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కుటాఘట్ డ్యామ్ లొకేటెడ్, ఎక్కడంటే ఇది ఛత్తీస్గఢ్లో ఉందండి, ఆన్సర్ డి. నెక్స్ట్ వేర్ ఇన్ ఇండియా ఈజ్ ద విశ్వనాథ్ టెంపుల్ సిచ్యుయేటెడ్ అని చూసినట్లయితే ఎక్కడ ఉందంటే ఇది ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీలో. నెక్స్ట్ దూల్ చులోమ్ ఏ డ్రమ్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్, దూల్ చులోమ్ అనే డ్యాన్స్ ఏ రాష్ట్రానికి చెందినదని చూసినట్లయితే మనకి ఇక్కడ మణిపూర్ అండి. సో నెక్స్ట్ పూర్ణియా ఈజ్ బీహార్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ విచ్ రివర్ బ్యాంక్ అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి కోసి అండి. నెక్స్ట్ నెహ్రూ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్, అంటే నెహ్రూ ట్రోఫీ అనేది ఏ గేమ్కి సంబంధించిందని చూసినట్లయితే ఫుట్బాల్ క్రీడకు సంబంధించిందండి. సో నెక్స్ట్ భీమ్ బంద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి సి అండి, బీహార్ స్టేట్లో ఉంది ఇది. సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్లో ఉందండి, ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. సో నెక్స్ట్ బార్బతి స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి. నెక్స్ట్ ది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చూసినట్లయితే తమిళనాడులో ఉన్నాయండి చోళా టెంపుల్స్. నెక్స్ట్ లేక్ పిచోలా ఆన్ ఆర్టిఫిషియల్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే రాజస్థాన్లో ఉందండి పిచోలా సరస్సు. నెక్స్ట్ రామన్ అనే ఒక రకమైన ఎగువ దశ రాకెట్ ఇంజన్ను మొట్టమొదటిసారిగా పరీక్షించిన దేశంలోనే మొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన మోయిరా అరటి హర్మాల్ మిరపకాయలు లేదా కాజాలను ఐజీఎం మనకు గోవా రాష్ట్రానికి చెందినటువంటి ఈ వస్తువులకి జీఐ ట్యాగ్. నెక్స్ట్ ఏ జంతువును సంరక్షించడానికి పిఎం మోడీ 10 సంవత్సరాల ప్రాజెక్టును ప్రకటించాడని చూసినట్లయితే మనకి ఇక్కడ గంగేటిక్ డాల్ఫిన్, ఆప్షన్ 2. నెక్స్ట్ ఏ సంస్థ ఏ ప్రాంగణంలో అయినా కేవలం 30 సెకండ్లలో క్రిమిసంహారక మందు స్ప్రే చేయగల అతుల్య అనే మైక్రోవేవ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి డి అండి, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ చంద్రుని ఉపరితలంపై స్పేస్ బ్రిక్స్ అనే ఇటుక లాంటి నిర్మాణాలను రూపొందించడానికి ఇస్రోతో పాటు ఏ సంస్థ స్థిరమైన ప్రక్రియను అభివృద్ధి చేసింది అంటే ఐఐటి బెంగళూరు అనే సంస్థ ఇస్రోతో పాటుగా డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ సామాజిక విభాగంలో ఆత్మనిర్భర్ యూప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గెలుచుకున్న యూప్ ఏది అని చూసినట్లయితే చింగారి యూప్ అండి. నెక్స్ట్ ఇటీవల ఏ భారతీయ కోస్ట్ గార్డ్ ఆషోర్ పెట్రోలింగ్ నౌకను ప్రయోగించారు అని చూసినట్లయితే ఐసీజీఎస్ సార్థక్
ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో. ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్ కామెంట్ మీ బిలో కామెంట్ బాక్స్. మీ అన్ ఆస్పిరెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ లైక్.